బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫోర్త్ వీక్ నామినేషన్స్ అయితే జరిగిపోయింది ఇందులో భాగంగా నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఆదిత్య ఓము మణికంఠ పృథ్వీ సోనియా నైనికా నబెల్ ప్రేరణ అయితే ఈ యొక్క సందర్భంగా చీఫ్ గా ఉన్న నిఖిల్ కి బిగ్ బాస్ అయితే బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈ యొక్క బంపర్ ఆఫర్ అనేది నిఖిల్ కి కాదనమాట నామినేషన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఎందుకంటే నిఖిల్కి వచ్చేసి ఒక చిన్న ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట చీఫ్గా ఉన్నందుకు ఈ నామినేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడే నువ్వు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా అయితే సేవ్ చేసే అవకాశం అయితే నీ చేతుల్లో ఉంది అని బిగ్ బాస్ చెప్పేసరికి వెంటనే ఎక్కువసేపు ఆలోచించకుండా నైనిక అయితే సేవ్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ అని నిఖిల్ చెప్పడం జరుగుతుంది మరి ఇందుకు కారణం తెలుసుకోవచ్చా అని బిగ్ బాస్ అడిగితే వెంటనే నిఖిల్ తను చేసేది ప్రతిదీ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది ముఖ్యంగా నాకు మెయిన్ రీజన్ ఏంటంటే తను నామినేట్ చేసే విధానం ఏదైతే ఉందో తనకి నామినేట్ చేసే రీజన్ నాకు నచ్చలేదు ఆ రీజన్ వ్యాలిడ్గా అనిపించలేదు అని చెప్పేసి నిఖిల్ అనడంతో సో నేను తనకి ఎవరైతే నామినేట్ చేశాడో ముఖ్యంగా ప్రేరణ నామినేట్ చేసింది నైనికకి సో నేను ఎక్కడ ఆడలేదని తను చెప్పలేదే నేను అది చెప్పేసి ది వ్యాలిడ్ అన్నట్లుగానే చూపిస్తూనే ప్రయత్నం చేసింది బట్ కి మాత్రం అది కరెక్ట్గా అనిపించలేదు ఆ రీజన్ అందుకనే నైనికకి అయితే నిఖిల్కున్న అథారిటీతో సేవ్ చేయడం జరిగింది